తెలుగు దేశం పార్టీ ఒక కుటుంబం. కుటుంబ సభ్యులకు జరిగిన అవమానం గాని, కుటుంబ సభ్యులకు జరిగిన అన్యాయం గాని, వాళ్ళు ఫేస్ చేసిన శారీరకంగా, మానసికంగా, ఆర్థికంగా ఇబ్బందులు గాని నన్ను పూర్తిగా కలిసి వేశాయి. నిద్రపోని రాత్రులు ఉన్నాయి నాకు. చేయని తప్పుకు మా కుటుంబ సభ్యులు సఫర్ అవుతున్నారు, శారీరకంగా బాధపడుతున్నారు, మానసికంగా ఆందోళన అవుతున్నారు, ఆర్థికంగా దెబ్బతింటున్నారనే బాధను నేను ఒకటే పోలీసులకు గాని ప్రభుత్వానికి చెప్తున్నా. చట్ట వ్యతిరేకంగా పనిచేసే ఏ వ్యక్తి అయినా సరే ఒక రోజున చట్టానికి మీరు లొంగిపోవాలి. చట్ట వ్యతిరేకంగా చేసే కార్యక్రమాలు తప్పకుండా రేపు రాబోయే రోజు చట్టపరంగా మీరందరూ శిక్షార్హులు. ఇది గతంలో చెప్పిన నగ్న సత్యం. తప్పించుకుంటాము, ఈయనేదో ఉన్నాడు, అధికారం ఉందనుకుంటున్నారు. ఏ అధికారం ఉండి తప్పిస్తాడు? ఇప్పుడు అధికారంలో ఉండేవాళ్లే ఏం చేస్తున్నారో మీరే చూశారు కేసుల విషయంలో. కాబట్టి ప్రజాస్వామ్యంలో చట్టాన్ని గౌరవించి ముందుకు పోతే తప్ప సాధ్యం కాదు. తెలుగుదేశం పార్టీ ఒక కుటుంబం. కుటుంబ సభ్యులకు జరిగిన అవమానం గాని, కుటుంబ సభ్యులకు జరిగిన అన్యాయం గాని, వాళ్ళు ఫేస్ చేసిన శారీరకంగా, మానసికంగా, ఆర్థికంగా ఇబ్బందులు గాని నన్ను పూర్తిగా కలిసి వేశాయి. నిద్రపోని రాత్రులు ఉన్నాయి నాకు. చేయన తప్పుకు మా కుటుంబ సభ్యులు సఫర్ అవుతున్నారు, శారీరకంగా బాధపడుతున్నారు, మానసికంగా ఆందోళన అవుతున్నారు, ఆర్థికంగా దెబ్బతింటున్నారనే బాధను నేను ఒకటే పోలీసులకు గాని ప్రభుత్వానికి చెప్తున్నా. చట్ట వ్యతిరేకంగా పనిచేసే ఏ వ్యక్తి అయినా సరే ఒక రోజున చట్టానికి మీరు లొంగిపోవాలి. చట్ట వ్యతిరేకంగా చేసే కార్యక్రమాలు తప్పకుండా రేపు రాబోయే రోజు చట్టపరంగా మీరందరూ శిక్షార్హులు. ఇది గతంలో చెప్పిన నగ్న సత్యం. తప్పించుకుంటాము, ఈయనేదో ఉన్నాడు, అధికారం ఉందనుకుంటున్నారు. ఏ అధికారం ఉండి తప్పిస్తాడు? ఇప్పుడు అధికారంలో ఉండేవాళ్లే ఏం చేస్తున్నారో మీరే చూశారు కేసుల విషయంలో. కాబట్టి ప్రజాస్వామ్యంలో చట్టాన్ని గౌరవించి ముందుకు పోతే తప్ప సాధ్యం కాదు.